అందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు అమరావతి విషయంలో మూడోసారి మీ ముందుకు వస్తున్నాను ఆగస్టు 3వ తారీఖున నేను ఒక సవాలు విసిరాను ఎన్నికల ముందు మీరు చెప్పింది అమరావతిని కొనసాగిస్తామని అందరూ మాట్లాడారు నేను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా మీ వాయిస్ తోనే మీ వీడియోస్ తోనే నేను మీ ముందర పెట్టాను ఆ రోజు మీరు చెప్పింది ముఖ్యమంత్రి మొదలుకొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా అమరావతి ఇక్కడే ఉంటుంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఎన్నికలైన తర్వాత ఈరోజు ప్లేట్ ఫిరాయించే పరిస్థితికి వచ్చారు నేను ఆ విషయం చెప్పాను మీరు మోసం చేశారు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు ప్రజల్ని నమ్మకంలోకి తీసుకోలేదు వాళ్ళకు చెప్పలేదు కాబట్టి ఈరోజు ఎన్నికలు ఏదైతే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళండి మళ్ళీ మ్యాండేట్ తీసుకోండి మ్యాండేట్ తీసుకొని ప్రజలందరూ కానీ అమరావతి కాదు మూడు రాజధానులు మేము ఒప్పుకుంటామంటే మేమేమీ మాట్లాడమని ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పాను అది అయిన తర్వాత 48 గంటలు టైం ఇచ్చాను 48 గంటల తర్వాత 5వ తారీఖున మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా స్పష్టంగా నేను సవాలు విసిరాను మీరు ఏమాత్రం కూడా ముందుకు రావడం లేదు ప్రజల దగ్గర రెఫరెండం తీసుకోమన్నా మ్యాండేట్ తీసుకోమన్నా మీరు భయపడే పరిస్థితికి వచ్చారు ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం ఇది కరెక్ట్ కాదని కూడా నేను ఆ రోజు ఖండం చేశాను కానీ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేశాను నా బాధ్యతగా నేను పోరాడుతున్నా భవిష్యత్తులో జరిగే పరిణామాలన్నీ మీ ముందు పెడుతున్నా మీరు కూడా ఆలోచించండి ఈ అమరావతిని కాపాడుకోవడం ఈ విధ్వంసాన్ని మనం అందరం కూడా ఎదుర్కొని రాష్ట్ర ప్రయోజనాల్ని భావితరాల భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆ రోజు చెప్పాను మళ్ళీ నేను ఈరోజు మీ ముందుకు వచ్చి అభివృద్ధి వికేంద్రీకరణలో ఒక భాగమే అమరావతి ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి వీళ్ళు కావాలని అమరావతి కోసమే ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కరెక్ట్ కాదు ఇది నేను ఆ విషయంలోనే మీరు ఒకసారి చూస్తే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఒక్క పైసా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా అందులో వచ్చిన డబ్బులతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి తద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టుగా తయారు చేశాం తప్ప ఎక్కడ కూడా ఒక్క పైసా గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు రైతులు కూడా ముందుకొచ్చి 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు త్యాగం చేసి ఈ భూమి ఇవ్వడం జరిగింది అదే సమయంలో నేను ఒక విషయం ప్రజలందరి ముందర పెడుతున్నాను ఇది రాష్ట్రం ఏర్పడింది కొత్త రాష్ట్రం వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు శివరామకృష్ణయ్య అని ఒక కమిటీ వేశారు ఆ కమిటీ రాష్ట్రం అంతా తిరిగారు 27/8/2014 రిపోర్ట్ ఇచ్చారు 50% మనుషులు అంటే ప్రజలందరూ కూడా విజయవాడ గుంటూరు సరైన ప్రాంతం అని నిర్ణయించారు అదే సమయంలో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కేంద్రంతో సంప్రదించి నిర్ణయం చేయాలని కూడా వాళ్ళు చెప్తే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం 1/9/2014 అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత రాష్ట్రానికి సమదూరం అందరికి ఆమోదయోగ్యమైన ప్రాంతం నీళ్లు కానీ లాజిస్టిక్స్ కానీ అన్ని సక్రమంగా ఉంటాయనే ఉద్దేశంతో అమరావతి రాజధానిగా ఆ రోజు అనౌన్స్ చేస్తూ అదే సమయంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఆ రోజు కొన్ని కార్యక్రమాలు కూడా చేశాం దగ్గర దగ్గర మీరు చూస్తే 160 ప్రాజెక్ట్స్ ని అన్ని జిల్లాలకు అనౌన్స్ చేశాం విసిఐసి కారిడార్ కింద సిబిఐసి కారిడార్ కింద విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద 5 క్లస్టర్స్ ని విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఏర్పేట వరకు అదే మరి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్లస్టర్ కింద 3 క్లస్టర్స్ ని అనంతపురం చిత్తూరులో
ఇవన్నీ కూడా ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అదే సమయంలో మూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ అదే మరి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కూడా మనం అనౌన్స్ చేసుకున్నాం. అదే మరిగా మూడు మెగా సిటీస్ ని అదే మరి 14 స్మార్ట్ సిటీస్ ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇస్తే అవి 15 వస్తే 12 ఇన్స్టిట్యూషన్స్ రాయలసీమలో అదే మరిగా ఉత్తరాంధ్రలో పెట్టాం. ఐఐటి కానీ ఐఐఎం కానీ ఐజర్ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలన్నీ ఈ బ్యాక్వర్డ్ ఏరియాలోనే. ప్రత్యేకంగా మీరు ఒకసారి చూస్తే అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్రలోనే మనం పెట్టుకోవడం జరిగింది. ఇంకొక పక్కన ఈరోజు ప్రపంచం అంతా చూస్తున్నాం. ఈరోజు ప్రపంచం అంతా మనం చూస్తే 55% ఈరోజు ప్రపంచం మొత్తం పట్టణాలు నివసిస్తున్నారు. ఇది రాబోయే 2050కి 68% పెరుగుతుంది. నార్త్ అమెరికాలో అయితే ఈ రోజుకి 82% పట్టణాల్లో ఉన్నారు. లాటిన్ అమెరికాలో 81% ఉన్నారు. ఏషియాలో 50% ఉన్నారు. ఇండియాలో 34% ఉన్నారు. 2050కి ఇది 50% పెరుగుతుందని ఒక అంచనా రావడం జరిగింది. ఇంకొక పక్క 2005 నుంచి 15 వరకు మీరు చూస్తే 3 లక్షల నుంచి 5 లక్షల జనాభా ఉండే ప్రాంతంలో ఆ టౌన్స్ లో 19% పెరిగింది. అదే మరిగా 5 లక్షలు 10 లక్షలు ఉండే జనాభా ఉండే ప్రాంతం 3% పెరిగింది. 10 నుంచి 50 లక్షల జనాభా ఉండే ప్రాంతంలో 16% జనాభా పెరిగే పరిస్థితి వచ్చింది. 50 లక్షల పైనుంటే ఒక పద్ధతి ప్రకారం అవి పెద్దగా స్టెబిలైజ్ అయ్యే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు ముంబై ఓవర్ క్రౌడ్ అయితే నవీ ముంబైని డెవలప్ చేశారు. ఢిల్లీ అంతా పూర్తిగా ఓవర్ క్రౌడ్ అయితే గుర్గావ్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసే గుర్గావ్ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్ లో ఆ రోజు సైబరాబాద్ తీసుకుని అవుటర్ రింగ్ రోడ్ కానీ మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు మన దేశంలో ఆదాయం ముంబై 3,52,000 కోట్లంటే 32%, ఢిల్లీ 1,60,000 కోట్లు, బెంగళూర్ 1,16,000 కోట్లు, చెన్నై 74,000 కోట్లు, హైదరాబాద్ 57,300 కోట్లు. అంటే ఈ 5 నగరాల్లో దేశంలో వచ్చే ఆదాయంలో 66% ఈ 5 నగరాల నుంచి వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ 8 సిటీస్ డెవలప్ చేయాలని, $100 బిలియన్ ఖర్చు పెట్టాలని, గుజరాత్ లో డొలార్ అయితే 20 లక్షల జనాభాతో ఒక ఆధునికమైన నగరం నిర్మాణం చేయాలని, ఇప్పుడుండే అహ్మదాబాద్ కానీ ఇవన్నీ కాకుండా ఇంకొక నగరాన్ని నిర్మించాలని చెప్పి ఒక నిర్ణయం చేశారు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకుని 2014లో ఎంపిక చేసుకున్నారు, ఒక అనుభవం ఉందని ఆలోచించారు, ఒక సైబరాబాద్ నిర్మాణం చేశారు, హైదరాబాద్ లో అభివృద్ధి కోసం దోహదం చేశారు, కాబట్టి కొత్త రాష్ట్రం సవాలు సమస్యలు ఉన్నాయి, 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంది, ఆదాయం తక్కువ ఉంది, పట్టణాలు కూడా లేవు, ఈ సమయంలో నేనైతేనే న్యాయం చేస్తానని ఆ రోజు ప్రజలు నా మీద విశ్వాసం పెట్టుకుని ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు నేను నా అనుభవం కూడా మీరు చూస్తే హైదరాబాద్ లో ఇదే మారిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ కు ఒక మంచి ఎకానమీ రావాలి, నాలెడ్జ్ ఎకానమీ రావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, అదే మారిగా మన పిల్లలకు మనకు ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో నేను ఆలోచించాను. అందుకే మొట్టమొదటిసారిగా నేను వేసిన విత్తనం హైటెక్ సిటీ. ఆ రోజు ఒక విత్తనం మాత్రం అది పెరిగింది. అది ఒక ఆలోచన మాత్రం. ఆ ఆలోచన రోజు రోజుకు పెరిగి నేను ఏదైతే ఆలోచించానో ఒక దూరదృష్టితో ఆలోచించాను, అప్పుడే దాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు పోయి సైబరాబాద్ నగరం వచ్చింది, అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇంకొక జినామ్ వ్యాలీ వచ్చింది. ఇవన్నీ మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్కు ఇంత ఆదాయం వచ్చి
తెలంగాణకి మొత్తానికి ఇది ఆయుపట్టుగా అభివృద్ధికి ఒక పెద్ద ఎత్తున ఊపిచ్చే అవకాశం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవన్నీ చూసిన తర్వాత ఇది నా కోసం చేయలేదు. ఆ రోజు నా మీద నన్ను చాలా మంది విమర్శించారు, నన్ను కావాలని తప్పు పట్టారు, నేను హైటెక్ సిటీ డెవలప్ చేస్తున్నా అన్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకెందుకు కావాలని అడిగారు, అన్నం పెడుతుందా అని అడిగారు. నేను ఆ రోజు ఇవన్నీ ఆలోచించుంటే బిల్ గేట్స్ ని కలిసేవాడిని కాదు, ప్రపంచం తిరిగేవాడిని కాదు, కంపెనీలు తీసుకొచ్చేవాడిని కాదు, ఇది నా స్వార్థం కోసం కాదు. ఆ రోజు మా బంధువులు లేరు హైదరాబాద్ లో, మా కులం లేదు, నా స్వార్థం లేదు, నాకు పొలాల కోసం కాదు. ఆ రోజు అభివృద్ధి చేశాం, అభివృద్ధి చేశాం కాబట్టి ఈరోజు ఒక తృప్తి. హైదరాబాద్ దిగితే, ఎయిర్పోర్ట్లు దిగితే అది నా పేరు చెప్పకపోవచ్చు, కానీ అది దిగినప్పుడు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఆ రోజు ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాను, ఈరోజు ఈ అభివృద్ధి కళ్ళ ముందర చూస్తున్నాను తృప్తి తప్ప ఆనందం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఔటర్ రింగ్ రోడ్లు ఎక్కినప్పుడు ఒక ఆనందం, ఎప్పుడది ఆ రోజుట్లో 98-99 ఆ ప్రాంతంలోనే ఔటర్ రింగ్ రోడ్ క్రియేట్ చేశాం 165 కిలోమీటర్లు, ఎవరు ఊహకు అందని కార్యక్రమం. ఈరోజు ఇండియాలో ఎక్కడా ఇలాంటి రోడ్డు లేదు, ఏ సిటీకి లేదు. ఇది హైదరాబాద్కి ఒక ఆభరణ మారిగా తయారైంది, ఒక ఉడ్డాన మారిగా తయారైంది. ఎందుకు చేశాం? ఆ రోజు చేశాం కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఏ ప్రక్కకు పోవాలన్నా ఒక పక్క సైబరాబాద్, ఇంకో పక్క ఎయిర్పోర్ట్, ఇంకో పక్క రామోజీ ఫిల్మ్ సిటీ, ఇంకో పక్కన చూస్తే మీరు సింగపూర్ సిటీ, అక్కడి నుంచి జినాం వ్యాలీ, ఈ విధంగా అభివృద్ధికి నాంది పలికే పరిస్థితి వచ్చింది. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది, అది తృప్తి. ఆ తృప్తి కోసమే పనిచేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఆ నమ్మకంతో నా మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను ఆలోచించాను, ఆంధ్రప్రదేశ్కు ఒకటే ఆలోచించాను నేను, ఇప్పుడు ఏం చేస్తే నవ్య ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, కష్టాల్లో ఉన్నాం, సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంది, ఇంకొక పక్కన ఒక్క సిటీ కూడా పెద్ద సిటీస్ లేవు. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలనుకున్నప్పుడు నేను పోర్ట్ లెడ్ ఎకానమీ కింద, అంటే ఎక్కువ పోర్ట్లు డెవలప్ చేయాలి, అదే మరి ఇండస్ట్రీస్ అన్ని రావాలి, కొత్త రాష్ట్రంలో పోర్ట్లు బాగా అభివృద్ధి చేసి మనకుండే అవకాశాలు ఏమున్నాయన్నీ ఆలోచించాను. ఆ రోజు నేను ఆలోచించినప్పుడు 160 అనౌన్స్మెంట్స్ ఇచ్చాను. శ్రీకాకుళం మొదలుకొని అనంతపురం వరకు ఏమేమి ఉన్నాయన్నీ ఆలోచించాను. ఒక పక్క అమరావతిని డెవలప్ చేయాలి, ఇంకొక పక్క రాష్ట్రం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఆలోచించాను. ఈ 160 ప్రాజెక్టులు కొన్ని అయినాయి, కొన్ని జరగాలి. ఈ 160 ప్రాజెక్టులు కానీ పూర్తి చేస్తే అదే నిజమైనటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ. అది కాకుండా ఈరోజు అమరావతిని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని నేను 3 ముక్కలు చేస్తాను, 3 ముక్కల పేకాటాడతాను, నా ఇష్ట ప్రకారం చేస్తానంటే ఏ విధంగా అభివృద్ధి అవుతుందో మనందరం ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను ఆలోచించాను. నీళ్లు విషయం ఉంది, చాలా మంది భయపడ్డారు, ఆందోళన చెందారు. ఆ రోజు ఒకే ఆందోళన శ్రీశైలంలో నీళ్లు మనకు వస్తాయా, పైన అప్పటికే కర్ణాటక మహారాష్ట్ర ప్రాజెక్టులు కట్టారు, రాయలసీమ ఎడారిగా మారిపోతుంది, రాళ్లసీమగా శాశ్వతంగా ఉంటుంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చొరవ తీసుకుని తెలుగు గంగ ప్రారంభించి తర్వాత అంద్రి, నీవా, నగిరి, గాలేరు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే అవన్నీ కూడా నేను పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టాను, శ్రద్ధ పెట్టాను. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాము, నాగావళి వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు అన్ని నదులు అనుసంధానం చేసి ఎక్కడికక్కడ ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, రాయలసీమకు ప్రత్యేకంగా రాళ్లసీమ కాకుండా ఎడారి కాకుండా కాపాడాలని నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి 63 ప్రాజెక్టులు ప్రారంభించి
23 ప్రాజెక్టులు పూర్తి చేసి 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. పట్టసీమ పూర్తి చేశాం. కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చాం. కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకు నీళ్లు ఇచ్చాం.